ఇది బీబీసీ ప్రపంచం. బంగ్లాదేశ్కి వలస వచ్చిన రోహింగ్యాల్ని తిప్పిపంపడం సాధ్యమైనా, భద్రతకు హామీ లేనిదే ఈ ప్రక్రియ సాధ్యం కాదన్న ఐక్యరాజ్య సమితి. నమస్కారం, నా పేరు పరితోష్. రోహింగ్యా శరణార్థుల్ని తిప్పి పంపించడంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. ముంబై దాడుల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయి 9 ఏళ్ల తరువాత మళ్లీ నగరానికి వస్తున్న మోషే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఖాబాద్ హౌస్ సందర్శన. శిలలను తొలిచి చర్చిలుగా మార్చేస్తున్న శిల్పులు, ఇథియోపియాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ కళ. మహిళల డ్రైవింగ్పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటిసారి సౌదీ అరేబియాలో మహిళల కోసం ప్రత్యేకంగా కార్ల షో. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. రోహింగ్యా శరణార్థుల్ని తిప్పి పంపించేందుకు సంబంధించి మయన్మార్తో ఒప్పందంపై సంతకం చేశామని బంగ్లాదేశ్ వెల్లడించింది. శరణార్థులందరినీ తిప్పి పంపించే భౌతిక ఏర్పాట్లకు సంబంధించిన ఒప్పందం ఇదని బంగ్లాదేశ్ చెబుతోంది. గతేడాది ఆగస్టులో సైనిక దాడుల మూలంగా హింసకు భయపడి 600,000 పైగా రోహింగ్యాలు మయన్మార్ నుంచి వలస వచ్చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రోహింగ్యాల్ని తిరిగి వెనక్కి పంపించడం సురక్షితమేనా, వారి భద్రతపై హామీ ఉందా? తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మిషాల్ హాసన్ అందిస్తున్న రిపోర్ట్. ఈ శరణార్థి శిబిరానికి ప్రతివారం ఇంకా వందలాది మంది శరణార్థులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కొత్త బావులు తవ్వాలి, కొత్త ఇళ్లు కట్టాలి. పెరుగుతున్న జనానికి చోటు కల్పించడానికి, రానున్న వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి ఇంకా చాలా చేయాలి. ఈ భారీ శిబిరం ఎంత ఎక్కువగా విస్తరిస్తే అంత శాశ్వతమైనదనే భావన మొదలవుతుంది. కానీ ఈ శరణార్థులను తిప్పి పంపిస్తారన్న మాటలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వీరు హింసాత్మక పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పిట పట్టుకుని మయన్మార్ వీడి వచ్చి నిండా 6 నెలలు కాలేదు. మరి స్వస్థలానికి తిరిగి వెళ్లేందుకు వీలుగా అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయని నిజంగా ఎవరు నమ్మగలరు? ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్లు ఆగిపోయాయని మయన్మార్ ప్రకటించిన తర్వాత కూడా వీరి గ్రామాలు, ఇళ్ల విధ్వంసం కొనసాగింది. కాల్పుల విరమణ జరిగిందని చెప్తున్న తేదీకి 5 రోజుల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన బంగ్లాదేశ్ వైపు నుంచి కనిపించిన ఈ దృశ్యాలను బీబీసీ చిత్రీకరించింది. ఇర్ఫాన్ తన సర్వస్వం కోల్పోయిన రోజు కూడా అదే. ఆయన 4 పిల్లల తండ్రి. మయన్మార్లో సెకండరీ స్కూల్ టీచర్గా పనిచేసేవారు. వారి భద్రతకు ఢోకా లేదని అధికారులు అభయమిచ్చారు. కానీ అంతలోనే సైనికులు వచ్చారు. అదే హింసలో చిక్కుకుని శరణార్థులుగా వచ్చిన మయన్మార్ హిందువులు ఈ ప్రధాన శిబిరానికి కొంత దూరంగా ఉన్న మరొక ప్రాంతంలో ఉన్నారు. మయన్మార్కు మొదటగా తిప్పి పంపించే శరణార్థులు వీరేనని చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ రక్షణ ఏదీ లేకుండా తిరిగి వెళ్లడానికి వీరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పటికైతే ఈ శిబిరాల్లోని చిన్నారులు తమ సొంతమంటూ చెప్పుకోవడానికి ఒక దేశమేదీ లేని స్థితిలో ఉన్నారు. వీరి స్వస్థలమైన రఖైన్ రాష్ట్రంలో ఐక్యరాజ్య సమితి పర్యటనపై తీవ్ర పరిమితులు విధించారు. వీరు కూడా ఒక మార్పు కోరుతున్నారు. రోహింజాను సరిగా గుర్తించాలని కోరుతున్నారు. At this stage, I think it's premature to talk about returns in large numbers until 3 conditions exist. Number one, the issue of citizenship and legal identity must be addressed. Number two, there has to be a safe and secure environment for refugees to return to. And number three, reconstruction and the reestablishment of services must occur. ఇక్కడ సేవలు ఇప్పుడు ఇంకా వ్యవస్థీకృతంగా ఉన్నాయి. కానీ ఇది అనిశ్చిత జీవితం. వివక్షకు, పీడనకు గురైన ఒక జాతి ఇప్పుడు పూర్తిగా ఇతరుల సాయంపైనే ఆధారపడి ఉంది. ఇతరులు ఏం నిర్ణయిస్తారనే దానిమీదే వారి భవితవ్యం ఆధారపడి ఉంది.
ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. చిలీ పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ దేశ క్యాథలిక్ మతపెద్దలు కొందరు బాలల పట్ల అకృత్యాలకు పాల్పడేందుకు క్షమాపణలు చెప్పారు. బాధితులకు తీర్చలేని నష్టం కలిగించడం చాలా అవమానకరమని, బాధాకరమని ఆయన అధ్యక్ష భవనంలో ఆహుతుల సమక్షంలో అన్నారు. చిలీలో అత్యధికులు క్యాథలిక్ మతస్థులే. డజన్ల కొద్దీ మత పెద్దలు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డట్లు ఒక నియంత్రణ సంస్థ పేర్లతో సహా ప్రకటించింది. ప్రజాస్వామ్యం ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విధానాలను ప్రోత్సహించే వాషింగ్టన్లోని సంస్థ ఫ్రీడమ్ హౌస్ ప్రకటించింది. మీడియా, న్యాయ వ్యవస్థల మీద అధ్యక్షుడు ట్రంప్ చేసిన దాడులు అమెరికా ప్రజాస్వామ్యంపై దుష్ప్రభావం చూపించాయని ఆ సంస్థ నివేదిక అంటోంది. 4 సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్గా నిలిచిన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తనని అమెరికా టీమ్ డాక్టర్ లారీ నస్సర్ లైంగికంగా వేధించారని ఆరోపించారని బీబీసీ స్పోర్ట్స్ తెలిపింది. చిన్నపిల్లలపై అకృత్యాలకు పాల్పడ్డ చిత్రాలని కలిగి ఉన్నందుకు ఆయనకు గత నెలలోనే 60 ఏళ్ల జైలు శిక్ష విధించి జైల్లో పెట్టారు. కొలంబియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కుప్పగూలిపోవడంతో కనీసం 10 మంది కార్మికులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని బీబీసీ ముండో తెలిపింది. రాజధాని బొగోటాకు వెళ్లే జాతీయ రహదారిని విలా విసెన్సియో పట్టణానికి కలిపేందుకు నిర్మిస్తున్న ఈ వంతెన కూలిపోవడం వెనుక కారణాలు ఏంటనేది పరిశోధిస్తున్నారు. బీబీసీ ప్రపంచంలో మరిన్ని విశేషాలు. కాలిఫోర్నియాలో ఒక ఇంట్లో ఏం జరుగుతోంది? అరెస్ట్ అయిన ఆ జంట అసలు కథ ఏమిటి? తల్లిదండ్రుల్ని చివరిసారి ఎక్కడ చూశాడో అదే ఖాబాత్ హౌస్కి 9 ఏళ్ల తర్వాత వెళ్ళబోతున్న చిన్నారి మోషే. వివరాలు చిన్న విరామం తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పరితోష్. 2008 ముంబై దాడుల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఇజ్రాయెల్ చిన్నారి మోషే భారతదేశానికి తిరిగి వచ్చాడు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి స్మారక నిర్మాణాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో కలిసి ప్రారంభిస్తాడు మోషే. ముంబై దాడుల్లో తీవ్రవాదులు ముంబైలోని కులాబా ప్రాంతంలో ఉన్న ఖాబాద్ హౌస్ని లక్ష్యం చేసుకున్నారు. అక్కడ ఒక కమాండో సహా మొత్తం 7 మరణించారు. అక్కడ నివసించే 29 ఏళ్ల ర్యాబై గ్యాబ్రియల్ హోల్డ్స్బర్గ్, 28 ఏళ్ల రివ్కా హోల్డ్స్బర్గ్ దంపతుల్ని తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అయితే అదృష్టవశాత్తు అతడి వాళ్ళ 2 ఏళ్ల బిడ్డ మోషేని మటుకు వాళ్ళ నాని శాండ్రా రక్షించగలిగింది. కానీ ఆ తర్వాత తన తల్లిదండ్రుల కోసం చిన్నారి తల్లడిల్లిపోయాడు. ఆ దృశ్యాలు ప్రపంచాన్ని కదలించి వేశాయి. ఆ తర్వాత చిన్నారి మోషేను ఇజ్రాయెల్లోని అతడి తాతయ్య తనతో పాటు తీసుకువెళ్ళారు. అక్కడ మోషే బాల్యం ఎలా గడిచింది, ఇప్పుడు ముంబైకి రావడంపై మోషే అతడి కుటుంబ సభ్యులు ఎలా భావిస్తున్నారనే దాని మీద అతడి తాతయ్య రబై హోల్డ్స్బర్గ్ నేచ్మెన్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. To Afula, it's very, very small baby. The only time just crying in the night and also in the day, every time he's crying. Because he cried and he said, I want to see my father, I want to see my mother. Slowly, after, he made the connection with me, made the connection with my wife. ముంబైలో మోషేకు ఆయాగా ఉన్న శాండ్రా అతడితో పాటు ఇజ్రాయెల్కి సంరక్షకురాలిగా వెళ్లారు. 2008 ముంబైలో ఖాబాద్ హౌస్పై తీవ్రవాదులు దాడి చేసినప్పుడు మోషేను శాండ్రా కాపాడారు. ఆమెకు 2010 ఇజ్రాయెలీ పౌరసత్వం లభించింది. If sometime Sandra don't can come, you come later, you know, you want to go to some place to visit. Moshe boy very excited. Where is Sandra? Why she don't come? Then take the phone. Sandra, why don't come? The time is 2:00. Why don't come? Where is it? The room for Moshe boy, you have of the bed also a big picture from the parents, the father and the mother. And also every night when you're going to sleep, you said, good night my father, good night my mother. I don't can forget when Moshe boy see the prime minister and tell him hello. And then Mr. Modi, the prime minister, said to Moshe, Moshe boy, what you want to tell me? Moshe boy tell him, I love you. Wednesday, I go to Mumbai, to the Nariman House, to Chabad House. Also, the prime minister, Mr. Benjamin Netanyahu, and the wife, Mrs. Sarah, going also to the place, to Nariman House,
So you want to see the place, you want to see the place. And then Moshe Boy also going. And Moshe Boy say to the prime minister, I want to come to look my house and my room. And then Moshe Boy take the prime minister to see the room for Moshe Boy. I want to tell him also, now you are a small boy. Bezrat Hashem, when you big boy, like 20 years, 22 years, when you want, then you can go also back. When you can also make the same good what your father and mother take. This. తన తల్లిదండ్రుల్ని ముంబై దాడుల్లో కోల్పోయిన చిన్నారి మోషే భారత పర్యటన, అతను తిరిగి ఖాబాద్ హౌస్కి వెళ్ళడం, ఇది ఉభయ దేశాలకు భావోద్వేగాలతో కూడిన అంశం. ఇప్పుడు ఇక లాస్ వెగస్లోని ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఆ పిల్లలంతా తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నట్లు ఫేస్బుక్ ఫోటోలు కొన్ని చెబుతున్నాయి. కానీ ఒక అమ్మాయి ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫోన్ చేసింది. ఆ జంటని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇంట్లో పిల్లలకి పోషకాహారం లేదు, వారిని మంచాలకి గొలుసులతో కట్టేశారు. ఎవరికి పట్టనట్లుండే ఆ కుటుంబం గురించి రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. వాళ్ళు చూడడానికి సంతోషంగా ఉన్న పెద్ద కుటుంబ సభ్యుల్లా కనిపిస్తారు. పిల్లలు కాస్త పాలిపోయినట్లు కనిపిస్తున్నా నవ్వుతున్నారు. ఫేస్బుక్ లోని ఫోటోలు చూస్తే టర్పిన్స్, డిస్నీ ల్యాండ్ సందర్శించినట్లు, లాస్ వేగాస్ లో వారి తల్లిదండ్రులు పెళ్లి రోజును జరుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు డేవిడ్, లూయీ టర్పిన్లు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అది కూడా పిల్లలను హింసించారని, వాళ్లను చంపేందుకు ప్రయత్నించారనే ఆరోపణల మీద. Compassionate care, and so we pull out all the stops, so to speak, to make sure that again that their privacy is dealt with, that they get the appropriate care, and that they are treated with dignity and respect at a time when they need it the most. మ్యూయర్ వుడ్స్ రోడ్లో భయంకర సంఘటన ఆదివారం ఉదయం బయటకు వచ్చింది. ఓ 17 ఏళ్ల అమ్మాయి మొబైల్ ఫోన్తో పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులను పిలిచింది. ఆ ఇంట్లో ఆమెతో పాటు 12 మంది పిల్లలు ఉన్నారు. వారిలో 7 వయోజనులు. వారంతా పోషకాహార లోపంతో మురికి ప్రదేశంలో ఉన్నారు. వారిని మంచాలకు చైన్లతో కట్టేశారు. చీకటి గదిలో బంధించి తాళం వేశారు. వాళ్లంతా కంపు కొడుతున్న పరిసరాల్లో మగ్గిపోతున్నారని పోలీసులు చెప్పారు. అయితే ప్రశాంతంగా ఉండే లాస్ ఏంజలస్ సబర్బ్స్ లోని ఇరుగు పొరుగు వారు ఈ సంఘటనతో షాక్ గురయ్యారు. They were the type that you didn't really get to know anything about them. They were very to themselves, in a sense, clannish. So they only kept to themselves. So, and the only time you would see them, you would never see anyone visit. You would never see anyone come outside. All you would really see is that they'd go out, maybe make a grocery run, and that was about it. అయితే అసలు ఏం జరిగిందనే విషయంపైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో ప్రధానమైనవి, వాళ్ళని ఇలా ఎంతకాలంగా బంధించి ఉంచారు? అసలు ఎందుకు బంధించారు? ఆస్ట్రేలియాలోని అత్యంత సుందరమైన సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ మీద పిల్ల కంగారు ఒకటి గంతులేస్తూ వెళుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది జనారణ్యంలోకి ఎలా వచ్చిందా అని ట్రాఫిక్ పోలీసులు దాని వెంట పడ్డారు. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా పట్టుకుని నేరుగా జంతు ప్రదర్శనశాలకు తరలించారని బీబీసీ ఆన్లైన్ తెలిపింది. బీబీసీ ప్రపంచంలో మరిన్ని విశేషాలు. జపాన్లో అందమైన చిత్రాల మ్యాన్ హోల్స్, పరిశుద్ధ రంగంలో సరికొత్త పంథ. బీబీసీ ప్రపంచంలో చిన్న విరామం. బీబీసీ ప్రపంచంకి తిరిగి స్వాగతం, నేను పరితోష్. సౌదీ అరేబియాలో మహిళలు కార్ డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని నెలలకే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా భారీ స్థాయిలో కార్ల ప్రదర్శన ఒకటి ఏర్పాటైంది. వచ్చే జూన్ నుంచి మహిళలు కార్లతో రోడ్డు మీదకు రావచ్చని అధికారులు అంటున్నారు. సాంప్రదాయిక దేశంలో మహిళల స్వాతంత్రానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఇప్పటికే కొందరు మహిళలు స్టీరింగ్ వీల్ చేతబట్టారు. చక్కని ఇంధన సామర్థ్యం కలిగిన ఈ కార్లతో గడిపే అవకాశం ఈ సౌదీ మహిళలకు ఇన్నాళ్లకు లభించింది. స్త్రీ స్వేచ్ఛ దిశగా వారు వేసిన ముందడుగుకు ఇది బలమైన నిదర్శనం. This is a big deal for us. I've always been interested in cars, but we didn't have the ability to drive. And now I'm very interested in buying a car. గత సెప్టెంబర్లో ప్రభుత్వం మహిళల డ్రైవింగ్పై నిషేధాన్ని ఎత్తేసింది. ఈ రాజవంశ నిర్ణయాన్ని అందరూ సాంప్రదాయక ముస్లిం దేశంలో ప్రగతి దిశగా పడిన ముందడిగని అభివర్ణిస్తున్నారు. అయితే ఆ అభివృద్ధి అన్నది చౌకగా లభించేది కాదు. ఇటీవల ఇక్కడ జీవన వ్యయం చాలా పెరిగింది. ఇంటి గ్యాస్ ధరను బాగా పెంచారు. కన్సంప్షన్ ట్యాక్స్ను కొత్తగా తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల ధరలు అధికంగా అనిపించవచ్చు, కానీ అది ఈ ఉత్సాహవంతులకు అడ్డంకేమీ కాకపోవచ్చు.
أنا بدأ اهتمامي في السيارات. It interests me to learn about the brands and to learn everything about them. I know a lot about cars and I hope to purchase one in the near future, God willing. ఇదే కోరిక ఇప్పుడు ఇక్కడ చాలా మంది మహిళల నోట వినిపిస్తోంది. సౌదీ అరేబియాల మధ్య కొత్త యువరాజు వల్ల ఒక విధంగా సంస్కరణల పర్వము కొనసాగుతోంది. ఇక ఉత్తర ఇథియోపియాలో ఉన్న లాలిబెల ప్రాచీన కాలం నాటి అద్భుత చర్చిలకి నిలయం. 12వ శతాబ్దం నాటి ఈ చర్చిలని ఆనాటి రాజు లాలిబెల ఆదేశాలతో కళాకారులు భారీ శిలల్ని తొలిచి సృష్టించారు. అయితే శిలలని చర్చిలుగా మార్చే కళ 500 ఏళ్ల క్రిందటే మరుగుపడిందని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఇప్పటికీ ఇథియోపియాలో ఏకశిలా చర్చిలు తయారవుతున్నాయి. ఇది సెయింట్ జార్జ్ చర్చి. దీన్నే బీటా జియోర్గిస్ అనే అంటారు. ఇథియోపియాలోని అత్యద్భుత వారసత్వ కట్టడాల్లో ఇదొకటి. 12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న 11 ఏకశిలా చర్చిలలో ఒకటి. అందుకే ఈ ప్రాంతాన్ని దేశీయ క్రైస్తవ కేంద్రమని అంటారు. జెరూసలేం వెళ్లేందుకు అనుమతి లేని క్రైస్తవ పర్యాటకుల కోసం కొత్త జెరూసలేంను నిర్మించాలని అప్పటి రాజు లాలిబెల ఆదేశాలతో ఈ చర్చిలను రూపొందించారు. దాంతో ఇప్పటికీ అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అయితే బండరాళ్లను చర్చిలుగా మార్చే కళ 500 ఏళ్ల క్రితమే కనుమరుగైందని చాలామంది విద్యావేత్తలు చెబుతుంటారు. కానీ స్థానిక చర్చి నిర్వాహకుడు గబ్రే మెస్కెల్ లాంటి డజన్ల కొద్ది మంది ఆ కళను సజీవంగా కొనసాగిస్తూనే ఉన్నారు. గబ్రే మెస్కెల్ మరో ముగ్గురితో కలిసి 4 ఏళ్లలో 4 చర్చిలను రూపొందించారు. እንደ ሃይማኖትነት ጥንት የቅዱስ ላሊበላ ቦታ ነው። ይሄ ቦታው ደግሞ ያው ላው ጠፍቶ በግራ አህመድ ወራራ ጊዜ ቀረስ ለሆነ እሱን ያው ለመመለስ ነው። ይከላትመከ నిర్మాణాలపై దేశంలోని చరిత్రకారులతో కలిసి అమెరికా బ్రిటన్ దేశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ బృందం 20 అధునాతన చర్చలను కనుగొంది. Interviewing the individuals, the craftsmen involved in order to try and obtain their personal knowledge as to how they did the job. Lalibela netiki Ethiopialo pramukha yatra sthalanga konasagutundi. Ee sampradaya kallanu sajeevanga kaapadukunte ee aakarshana kuda eppatiki sajeevangane untundi. పారిశుద్ధ్య వ్యవస్థ ఎంత మెరుగ్గా ఉన్నా దానికి పెద్దగా అభిమానులు అంటూ ఉండరు. కానీ జపాన్లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ భూగర్భ మురుగునీటి పంపుల మ్యాన్ హోల్స్ మూతలు చాలామందిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదెందుకో మీరే చూడండి. పనిలో పరిపూర్ణత్వం అన్నది జపనీయుల సంస్కృతిలోనే ఉంది. క్షేత్రస్థాయిలో కూడా అది కనిపిస్తుంది. అందమైన రంగుల మ్యాన్ హోల్స్ మూతలు జపాన్లోని దాదాపు 1700 నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కనిపిస్తాయి. ఆ చిత్రాలను చాలామంది కెమెరాల్లో బంధిస్తున్నారంటే అవి ఎంత బాగున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి, ఆచారాలను ఈ చిత్రాలను చూసి తెలుసుకోవచ్చు. అందుకే అవంటే చాలా ఇష్టం. ఈ మ్యాన్ హోల్స్ కోసం దేశవ్యాప్తంగా 12,000 డిజైన్లు రూపొందించారు. వాటిపై అడుగేస్తే జారకుండా ఉండేందుకు సన్నటి చీలికలు, బొడిపెలు ఉంటాయి. వీటి తయారీ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఈ డిజైన్ చాలా సూక్ష్మమైనది. చేతితోనే తయారు చేస్తాం. రోజుకు 10 నుంచి 15 తయారు చేస్తాం. జపాన్లోని పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచే ఆలోచనతో ఇలా రంగులు వేసే ప్రాజెక్టును 40 ఏళ్ల కిందట ప్రారంభించారు. అది నేటికి నిర్విఘ్నంగా కొనసాగుతోంది. బాలికలకి రక్షణ కావాలన్నమాట నినాదప్రాయమే అవుతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం లేదు. బేటీ బచావో నినాదంలో ధ్వనిస్తున్నదేమిటి? మన వైఫల్యమా? బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి వ్యంగ్యాస్త్రం, కార్టూన్ టైం. రఖానగరం ఆ అన్నదమ్ముల్ని విడదీసింది.
స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ దళాలు ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ నూర్ని 2013లో నిర్బంధించాయి. ఆనాటి నుంచి ఆయన జాడ మళ్ళీ తెలియలేదు. మొహమ్మద్ నూర్ కోసం అతడి సోదరుడు ఆమీర్ అన్వేషిస్తున్నాడు. అతడి అన్వేషణ ఫలించిందా? ప్రత్యేక కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో ఇదే సమయానికి చూద్దాం. ఇది ఇవాటి బీబీసీ ప్రపంచం. రేపు ఇదే సమయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.